హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం శారీతో ఈ బ్యూటిఫుల్ ఫుల్ నంబర్లే డ్రెస్ని ఎలా డిజైన్ చేశానో చూద్దాం ఫస్ట్ నేను శారీని కట్చింగ్ వైపు అనమాట అటువైపు నుంచి బాటమ్కి మనకి ఎంత ఫ్యాబ్రిక్ కావాలో అంతవరకు కట్ చేసేసుకొని బార్డర్స్ని రెండింటిని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసేసుకున్నాను తర్వాత యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట దీని లెంత్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట బార్డర్స్ తీసేసిన తర్వాత నాకు ఇంత ఫ్యాబ్రిక్ మిగిలింది సో దాన్ని నేను అంత లెంత్లో ఫోర్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను ఈ సైడ్ వచ్చేసరికి ఫోల్డెడ్ వైప్ అనమాట దీని లెంత్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది అండ్ తర్వాత వెయిస్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వేస్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి దానికి త్రీ ఇంచ్ మార్జిన్ యాడ్ చేశాను టోటల్ ట్వంటీ నైన్ వచ్చింది ఈ ట్వంటీ నైన్ ని మనం సిక్స్ పాయింట్ టూ ఎయిట్తో డివైడ్ చేస్తాం వెయిస్ సైజు ఎవరికైనా సరే సిక్స్ పాయింట్ టూ ఎయిట్తోనే డివైడ్ చేయాలి ఫుల్ సర్కిల్కి మాత్రం సో నాకు ఇక్కడ ఫోర్ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఈ ఫోర్ పాయింట్ సిక్స్ని ఫోల్డర్ సైడ్ టాప్ కార్నర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ సేమ్ ఫోర్ పాయింట్ సిక్స్ని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట సో వేస్ట్ మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి థర్టీ ఇంచెస్ ఉంది సో నేను టోటల్ ఉన్నదాన్ని మొత్తం మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను కార్నర్ దగ్గర నుంచి తీసుకుంటాను అనమాట ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి కింద వైపు ఎంత లెంత్ ఉందో అదే లెంత్ని నేను ఈ చివరి వరకు కూడా మార్క్ చేసుకుంటున్నాను సేమ్ కార్నర్ దగ్గర నుంచి అన్ని యాంగిల్స్లో మనం పైన మార్క్ చేసాం కదా అదే విధంగా అనమాట మొత్తం ఇలాగే మార్క్ చేసుకోవాలి సో నేను మార్క్ చేసేసాను తర్వాత ఇప్పుడు కట్ చేసేసాను కూడా తర్వాత ఒకేసారి నేను బార్డర్ని జాయిన్ చేస్తున్నాను బార్డర్ కింద ఎడ్జ్లో ఒక ఫోల్డ్ వేసేసి స్టిచ్ చేసుకుంటున్నాను తర్వాత బార్డర్ రైట్ పార్ట్ని ఫ్యాబ్రిక్ రైట్ పార్ట్ మీద పెట్టేసి ఈ విధంగా ఎడ్జ్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను నేను బార్డర్ని జాయిన్ చేసుకున్నానండి అలాగే బార్డర్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ ఇచ్చేసాను ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం లైనింగ్కి నేను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బట్ టూ అండ్ హాఫ్ మీటర్ సరిపోయింది ఈ లెంత్కి సో నేను కోన్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇది ఫోర్ ఫోల్డెడ్ అనమాట మీకు నేను పేపర్ మీద చూపిస్తాను ఈ విధంగా ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫోల్డెడ్ వైపు నుంచి ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డెడ్ అవుతుంది కోన్ షేప్లో వచ్చి చూసారా దీన్ని సమోసా ఫోల్డింగ్ అని కూడా అంటారనమాట ఈ విధంగా నేను ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు వేస్ట్ మార్కింగ్ చూద్దాం వేస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంది సో త్రీ ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేస్తే ట్వంటీ నైన్ అనమాట ఈ ట్వంటీ నైన్ని ని ఫోర్త్ డివైడ్ చేస్తే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఈ సెవెన్ పాయింట్ టూ ఫైవ్కి మనం అక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అన్నమాట తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ లెంత్ ఎంత ఉందో అందులోంచి ఒక టూ ఇంచెస్ తగ్గించేసి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకోవాలన్నమాట సో టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ సేమ్ లెంత్ ఇలా మార్క్ చేసుకోవాలి సో మార్కింగ్ కంప్లీట్ అయిపోయాక యాడ్ స్టీస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర ఎండ్లో కొంచెం క్లాత్ తగ్గింది కదా అటువైపు క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకుంటాం ఈ విధంగా పెట్టేసి నీట్గా అడ్జస్ట్ చేసుకొని కింద మనకి క్లాత్ కనిపిస్తుంది కదా సో అక్కడ మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి సో నేను కట్ చేస్తాను ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇక్కడ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసి ఒక స్టిచ్ వేసేసేయాలి సో నేను వేస్తానండి అలాగే పైన కూడా ఒక టాప్ స్టిచ్ ఇవ్వాలి ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి టాప్ స్టిచ్ చేయకపోయినా పర్లేదనమాట సో సింగిల్ లేయర్ వేస్తే ఇంత ఫ్లేయర్ వస్తుంది తర్వాత లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేయాలి సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాను కదా అది పెట్టేసాను అలాగే లైనింగ్ కూడా వేసాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం సో ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసాను సో ఈ విధంగా నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు రెడీ చేసి పెట్టుకున్నాను బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం టాప్ పార్ట్ చూద్దాం సో నేను ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఫోర్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను టాప్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అనమాట సో వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ తర్వాత నేను నార్మల్ నెక్ పెడుతున్నాను కాబట్టి నేను చెస్లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ షోల్డర్కి మార్క్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువైనా పర్లేదండి డ్రెస్ కాబట్టి అండ్ అలాగే మనం ఎంతైతే షోల్డర్ తీసుకుంటామో అంతే ఆర్మ్ హోల్ డౌన్ కూడా తీసుకోవాలన్నమాట తర్వాత చెస్లో ఫోర్త్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్స్ యాడ్ చేసి నేను మార్క్ చేశాను అండ్ ఇప్పుడు ఆ పాయింట్స్ని కలుపుతూ ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను తర్వాత వేస్ట్లో ఫోర్త్ పార్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని మార్క్ చేసుకొని ఈ టూ పాయింట్స్కి లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు బాడీ షేప్ నీట్గా రావడం కోసం ఇక్కడ బాటమ్ నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక లాగా డ్రా చేసుకుంటున్నాను తర్వాత నేను ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ అనమాట ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అలాగే షోల్డర్లో ఇక్కడ నేను ఇందాక పెట్టిన దానికి హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను సో టూ అండ్ హాఫ్ అనమాట దీనికి ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను తర్వాత నేను నెక్ షేప్ ఇస్తున్నాను ఇక్కడ నేను యూ షేప్ తీసుకున్నాను అలాగే ఆమ్ హోల్ కూడా షేప్ డ్రా చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ కొంచెం పొడవు ఉంటుంది సో నేను తర్వాత మార్క్ చేస్తాను ఇంతవరకు కట్ చేస్తున్నాను సో నేను ఎడ్జస్ అండ్ ఆమ్ హోల్ దగ్గర వరకు కట్ చేస్తున్నాను నెక్ నేను కట్ చేయడం లేదు సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ డివైడ్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఆమ్ హోల్ కొంచెం లోపలికి మార్క్ చేసుకొని ఆ షేప్ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ ఫినిష్ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చూద్దాం ఆల్రెడీ ఆమ్ హోన్లీ కట్ చేసాం కదా ఇప్పుడు ఓన్లీ నెక్ ఉంది ఇక్కడ నెక్ని టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే నెక్ డెప్త్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ రా చేసుకుంటున్నాను తర్వాత నెక్ షేప్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ స్టాజ్ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేసుకోవాలి సో లైనింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ బార్డర్ వచ్చింది కదా ఇది మాత్రం నేను ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను ఇప్పుడు ఫ్రంట్ లైనింగ్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నానండి అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసి కట్ చేసేసుకున్నాను సో కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసేసి స్టిచ్ వేసేయాలి సో నేను వేసాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి అలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసాను ఇప్పుడు మనం వీటికి నెక్ పీసెస్ కట్ చేసుకుందాం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టేశాను ఈ విధంగా నెక్ దగ్గర అరేంజ్ చేసి నెక్ షేప్ని యాజ్ చే ట్రేస్ చేయాలన్నమాట దాని మీద తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తో సేమ్ నెక్ షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు అండ్ అలాగే దాన్ని కట్ చేసేసుకోవాలి ఈ నెక్ పీస్కి బదులు క్యాన్వాస్ షీట్ అయినా యూజ్ చేయొచ్చు బట్ నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఇలా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేసేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి సో నేను వేసాను అండ్ ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర మనం చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి ఇలా వేస్తే మనకి లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి సో నేను మిషన్ మీదనే ఒక స్టిచ్ వేసుకున్నాను తర్వాత లోపల సైడ్ మాత్రం ఫోల్డ్ చేసేసి హ్యాండ్ స్టిచ్ వేసేసుకున్నాను ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా వేసాను అన్నమాట ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేద్దాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మీద ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి సో నేను వేసేసాను ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఇక్కడ చూపించలేదు ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అన్నమాట వీడియో ఆ వీడియో లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి టాప్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి సో నేను స్టిచ్ చేసేసాను మీరు కావాలంటే హ్యాండ్స్ని లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు బాటమ్స్ యాడ్ చేసిన తర్వాత బట్ ఇది ఫుల్ ఫ్లేర్ కదా బరువు ఉంటుంది కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి నేను ముందే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు బాటమ్కి ఆల్రెడీ నేను లట్కన్స్ స్టిచ్ చేసేసానండి సో ఈ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఈ వీడియో లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకునే వాళ్ళు అక్కడే చెక్ చేసుకోండి అండ్ ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను అనివెన్గా ప్లేస్ చేసుకున్నాను అనమాట నేను ఎడ్జెస్ నుంచి ఖర్చు వదిలిన తర్వాత త్రీ టు ఫోర్ ఇంచెస్ వదిలేసి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి సో నేను స్టిచ్ చేసేసాను అండ్ ఎక్స్ట్రా డోరీని కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం దీనికి టాప్ పార్ట్స్ని జాయిన్ చేసుకుందాం సో బాటమ్ రైట్ సైడ్ మీద టాప్ రైట్ సైడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి సో నేను రెండు వైపులా జాయిన్ చేసేసుకున్నాను చూసారా ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా జాయిన్ చేస్తాను ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం హ్యాండ్స్ ఎండ్ దగ్గర నుంచి వేస్ట్ లైన్ వరకు మనం నార్మల్గానే స్టిచ్ చేయాలి అక్కడ డబుల్ స్టిచ్తో ఎండ్ చేసేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని ముందు బయటకు లాగేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు స్టిచ్ వేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి లైనింగ్ పార్ట్ని కలుపుతూ ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది అండ్ ఫైనల్ లుక్గా మనం బటన్స్ యాడ్ చేశాను చూడండి ఇక నేను స్టిచ్ చేసేసాను ఈ బటన్స్ని ఈ క్లాత్తోనే ప్రిపేర్ చేశాను అనమాట ఈ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి മല്ലി നെക്സ്റ്റ് വീഡിയോല ക ബബായ്